శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. శ్రీ వికారి నామ సంవత్సరం ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంది సంవత్సరం పొడుగునా విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం. ధనుర్రాశిలో మనం చూసుకుంటే మూలా నక్షత్రం కనిపిస్తుంది. 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కనిపిస్తుంది. ఈ ధనుర్రాశి వారికి ఆదాయము వ్యయము ఏ విధంగా ఉందని విషయానికి వస్తే పంచాంగరీత్యా ఆదాయం చూస్తే 2 భాగాలు కనిపిస్తున్నాయి, వ్యయం చూస్తే 8 భాగాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజపూజ్యం 6 భాగాలు కనబడితే అవమానం 1 కనిపిస్తుంది. ఒక రకమైన అదృష్టము, ఒక రకమైన దురదృష్టం అని చెప్పాలి. ఆదాయం 2 భాగాలు కనబడుతూ వ్యయం అనేది మనకి ఎప్పుడైతే 8 భాగాలు కనిపిస్తున్నాయో ఇక్కడ 6 భాగాలు వ్యయం ఎక్కువ అవుతుంది. కిందటి సంవత్సరం ఏమైనా సంపాదించుకుని ఉంటే దాన్ని ఇప్పుడు ఖర్చు పెట్టవలసి వస్తుంది. శుభకార్యానికి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలా ఖర్చు పెట్టడం వల్ల గౌరవం కూడా పెరుగుతుంది, అందరిలోని పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా కారణం ఏమిటంటే రాశిలో శనీశ్వరుడు ఉండడం, కేతు ఉండడము, ఈ రెండింటి యొక్క ప్రభావం అనేది ఈ యొక్క ధనురాశి వారికి బాగా కనిపిస్తుంది. సంవత్సరం ఆరంభంలో, వికారినామ సంవత్సరం ఆరంభంలో గురుడు ధనురాశిలోనే ఉంటాడు. ఉండి 24వ తారీఖు తర్వాత మళ్ళీ వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. ఆ 24వ తారీఖు లోపల ఈ ధనురాశి వారు కొన్ని నిర్ణయాలు కానీ తీసుకోగలిగితే, చక్కటి నిర్ణయాలు తీసుకుని అగ్రిమెంట్స్ కానీ మేము చేయగలిగితే డెఫినెట్గా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత 24వ తారీఖు గురుడు ఎప్పుడైతే వృషిక రాశిలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి మళ్ళీ ఆదాయం అనేది బెడిసిగొట్టే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ నవంబర్ నుండి గురుడు ఎప్పుడైతే ధనురాశిలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి మళ్ళీ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఏప్రిల్ ఎండింగ్ నుండి నవంబర్ మధ్యలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారస్తులైనప్పటికీ, ఉద్యోగస్తులైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఉంటుంది. చదువుకునే విద్యార్థులకు విద్యార్థి దశలో ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ ఆరోగ్య సూత్రంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్న భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత కోల్పోయే అవకాశం, ఇబ్బంది పడడం, చిరాకులు పడడం ఇవన్నీ కొంచెం ఎక్కువగా కనబడినప్పటికీ పిల్లల విషయానికి వచ్చినప్పుడు మాట ఎటువంటి దోషాలు ఉండదు యోగంలో చూపిస్తుంది. విదేశాల కోసం చేసే ప్రయత్నాలు వెళ్ళడానికి సఫలీకృతం అవుతారు. వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ఆగి పెండింగ్ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం నవంబర్ తర్వాత చేస్తే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసేవాడు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అగ్రిమెంట్ చేయడం అనేది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే అక్కడ అగ్రిమెంట్ చూసేటప్పుడు ఎలా కనబడుతుంది, సంతకం పెట్టిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మారే అవకాశం ఉంటుంది, దాని వల్ల నష్టపోయే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి వీలైనట్టు షార్ట్ టర్మ్ అగ్రిమెంట్స్, అంటే షార్ట్ టర్మ్ వర్క్స్ తీసుకుని వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది చెప్పగలుగుతాం. అదేవిధంగా మనకు ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొంత నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా తెలియని నష్టం, ఎప్పుడో పడిన ఇబ్బందులు, ఎప్పుడో పడిన బాకీలు తీర్చడానికి ఇప్పుడు దాని యొక్క ఫలితం అడగడానికి వచ్చి ఇబ్బంది పెట్టేవాడు కూడా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అనుకుంటేనే మనకు కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అంచేత వీలైనంత వరకు ఈ సంవత్సరం నవంబర్ వరకు కీలకమైన విషయాలు డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. ఇక్కడ ధనురాశి వారు చేసుకున్న విశేషమైన స్థితి ఏంటంటే శని ప్రభావము, కేతు ప్రభావము వీళ్ళ మీద సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి వీటి అనుసంధానంగా గురు మంత్ర సాధన కానీ చేసుకోగలిగితే, గురువులో గణపతి మంత్ర సాధన కానీ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే కొన్ని సమస్యలు, కొన్ని చిక్కులు విడి కొంత మార్గము సునాయాసంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ నుండి రాజయోగం ఆరంభమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.